సాధారణ మనుషులకి 5 రూపాయలు ఇచ్చి ఒక ముద్ద భోజనం చేయడం మంచిదే అంటారా? మంచిదే. మీరు తెలుసు, మీకు మీరు మహిళ కాబట్టి మీకు ఇంట్లో అసలు ఎంత ఖర్చు అవుద్ది? ఒక కందిపప్పు కానీ బియ్యం కానీ సుమారు ఎంత ఉంటుంది అమ్మ? సుమారు 100 రూపాయలు ఏందో ఒక మగవాడికి భోజనం రాదు. రాదు. అలాంటిది 5 రూపాయలకి భోజనం పెడుతున్నాడు అంటే మంచిదే కదండి. మరి ఈ 5 రూపాయల భోజనాన్ని ఎందుకు ఆపాడు జగన్మోహన్ రెడ్డి? పోనీ ఏం బాగుకున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇది ఆపేసి ఏం బాగున్నాడు? నష్టపోయాడుగా, అన్నిటి నష్టపోయాడు. తొందరగా చెడిపోయాడు. డబ్బులు ఇవ్వలేదు చంద్రబాబు వస్తే రోడ్లు అయ్యాయి అన్ని బాగుపడతాయని తెలిసే ఓటేసాం అందరం. రోడ్లు కాలవలు మనుషులు కావాల్సిన అవసరాలని ఆయనకి తెలుసు. ఆయనకి ఏం తెలిసింది? డబ్బులు పడితే అంతా నా ఏపుంటారు అనుకున్నాడు. ఆ ఏపుంటారా జనం? ఉండరు కదండి. డబ్బుకే నమ్మరు, డబ్బుకే ఓటేయరు. మనుషులు నమ్మకం ఉంటేనే ఓటు. మరి ఇంత ఇంత చిన్న లాజిక్ తెలియకుండా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని ఇంకా మోసం చేసే విధంగా అసలు 2 నెలల్లో అరాచకం జరుగుతుంది, అసలు పరిపాలనే బాగాలేదని చెప్పి చెప్తున్నాడు. నమ్ముతారా జనాలు? ఇంకా అప్పుడే పరిపాలేదు, ఇంకెక్కి 2 నెలలు అవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు ఎక్కేం చేశాడు? డబ్బులు పంచాడు. అంతవరకే డబ్బులు పంచే అప్పులు పాల్చేసి రాష్ట్రం అప్పులు పాలే. ఎప్పుడు కట్టిస్తున్నాడుగా, ఇప్పుడు కట్టిస్తున్నాడుగా. మంచినీళ్ళకి పన్ను, చెత్తకు పన్ను, అన్నిటికీ పన్ను వేస్తున్నాడు. డబ్బులు పంచాను కాబట్టి చెత్త పన్ను అన్నిటి పన్ను వేస్తున్నాడండి. అందుకే జనాలు ఆలోచించి అందరికీ ఆలోచించి ఓటేశారు. మరి చంద్రబాబు వస్తే రాష్ట్రం బాగుంటది, అభివృద్ధిలో తెస్తాడని చేశారు అందరూ. మీ గుడివాడ నియోజకవర్గంలో మీ ఊర్లో ఈ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయబోతున్నారు, సంతోషమేనా? అందరికి సంతోషమేనండి, సంతోషమే. పేదవాడికి పేదవాడికి సంతోషమే. అదేంటమ్మా రాము గారు ఎమ్మెల్యే గారు ఇది పెట్టింది చాలా మేలు. రైతు బజార్ వాళ్ళకి గాని మాలాంటి సాధారణ ప్రజలకు గాని రోజువారి కూలీకి గాని హాస్పిటల్లో ఉండే ఒక రోగికి అయితే భోజనం పెడతారు, అన్ని రోగులకు భోజనం పెట్టరు కదా. వాళ్ళు వచ్చి తింటాక గాని కోర్టుకి వెళ్ళి వెనకాల ఎంత బాధపడినా వాళ్ళకి భోజనాలు ఉండవు కదా. ఆ భోజనాలు కూడా ఇక్కడే చేస్తున్నారు, వచ్చి ఎంతో బాధపడుతున్నారు. 100 రూపాయలు అందరికీ ఉపయోగం. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నది ప్రజలకు ఉపయోగపడి? ప్రజలకు ఉపయోగం అనే ఇప్పుడు 4వసారి గెలిచాడు, ఇంతకంటే నేను ఏం చెప్పలేనండి. ప్రతి సామాన్యుడికి 5 రూపాయలు భోజనం లేదా 5 రూపాయలు టిఫిన్ గాని ఎక్కడైనా దొరికే పరిస్థితి ఉందా? గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసి ఏం బాగుకున్నాడు అంటారు, ఏం ఉపయోగం ఆపేయడం? జగన్మోహన్ రెడ్డి వలన ఏమి ఉపయోగం లేదు. చంద్రబాబు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టారు, 5 రూపాయలు అన్నము 5 రూపాయలు టిఫిన్ పెట్టేవారు. పొట్ట నిండా కడుపు నిండా తినేవాళ్ళం. బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు భోజనం టయానికి బయటికి వెళ్ళలేక బయటికి తినాలంటే 50 రూపాయలు 100 రూపాయలు 80 రూపాయలు అవుతుంది భోజనం. టిఫిన్ చేయాలన్నా 50 రూపాయలు అవుతుంది. టిఫిన్ చేయాలంటే తక్కువగా తిన్నా పొట్ట నిండదు. 5 రూపాయలు భోజనం అని గబుక్కుని వచ్చి అనాకాండి ఎక్కడ ఉంటే అక్కడ గబుక్కుని లేని వాళ్ళు అందరూ వచ్చి తింటున్నారు. కాఫీ మేసులు కానీ పని వాళ్ళు కానీ పనులకు వెళ్ళి ఆ టయానికి పని కట్టేసి ఆ టయానికి ఇక్కడ అన్నాకాండీకి వచ్చి కూడా భోజనం చేసి వస్తుంది. ఆ టయానికి వచ్చి గత 5 ఏళ్లలో అదే మన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఉన్నటువంటి ఈ ఖర్చులు దృష్ట్యా కానీ కందిపప్పు పెరిగింది, బియ్యం పెరిగింది, అన్ని పెరిగిపోయిన నేపథ్యం. కానీ ఎంత పెరిగినా సరే 5 రూపాయలకే అందించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ఇప్పుడు కందిపప్పు రేటు 160-170 రూపాయలు ఉంది బయట. బియ్యం అయినా కూడా మనం మంచి తినాలంటే కనీసం 50-60 రూపాయలు పెట్టాలి. బియ్యం సన్న బియ్యం ఇస్తున్నారు, మంచి బియ్యం ఇస్తున్నారు, అవి బాగానే ఉంటున్నాయి. మరి కందిపప్పు పంచదార అన్ని ఇచ్చేవారు. మంచి నిర్ణయమే చేస్తున్నారు, మార్పు బాగా కనబడుతుంది. 100 రూపాయలు మార్పు కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రపతి పాలన కావాలి, మొత్తం అరాచకం అంత విధ్వంసం చేస్తున్నాడు చెప్పి మాట్లాడుతున్నారు కదా. విధ్వంసం చేశారు, ఫ్యాక్టరీలు రాలేదు, మన రాజధాని రాలేదు, అన్ని వచ్చిన రాజధాని 3 రాజధానులు పెట్టాడు. ఆ 3 రాజధానులు 30-33 చోట్లు పెట్టినట్టుగా బోళ్ళంత ఖర్చు పెట్టాడు. అన్ని చోట్లు ఖర్చులు పెట్టాడు కానీ రాజధాని అనేది ఒక చోట నిర్ణయం లేదు. ఆ రాజధాని నిర్ణయం ఫ్యాక్టరీల దగ్గర లంచాలు అడిగి ఎక్కువగా కమిషన్ అవ్వలేదని ఆ ఫ్యాక్టరీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈరోజు ఎంత తక్కువ ఎక్కువ వచ్చినా ముఖ్యమంత్రి ఏమంటే పదవిలో ఉన్నాడు, పదవి మార్పింగ్ అంటే
కూర్చోబెట్టారు. ఇప్పుడు నాకు ప్రతిపక్ష హోదాయం అని అంటున్నాడు, 11 సీట్లు వచ్చినా నాకు ప్రతిపక్ష హోదాయం అని అంటున్నాడు. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తాం అడగడం తప్పు, అసలు ఇష్టం కూడా తప్పు. ఇచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు మంచి చేసి ఉంటే నిజంగా నేను ఇంతకుముందు మన ఇండ్ల మీద రాయించుకున్నా, ఆయన స్టిక్కర్లు వేయించుకోలేదు, నేనే మీ భవిష్యత్తు, నేనే మీ నమ్మకం అని. నిజంగా అంత భవిష్యత్తు అయితే ఆయనకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అంటారు? ప్రజలు ఆలోచించి ఓటేశారు, ఆలోచించి అప్పులు పాలు చేశాడు, దేశాన్ని ముంచేశాడు, రాష్ట్రాన్ని మొత్తం కొన్ని చోట్లు అన్ని తాకట్లు పెట్టాడు. తాకట్లు పెట్టిన చోట అంటూ లేదు, మన టిక్కోళ్ళకు కూడా తాకట్టు పెట్టేసేవాడు. ఇంకేముంటే టిక్కోళ్ళకు కూడా డబ్బులు అనేది కట్ట అవసరం లేదని అన్నారు. మళ్ళీ కట్టమని సంతకాలు చేసుకున్నాడు. సంతకాలు చేసుకుని నెలకి చంద్రబాబు ఉన్నప్పుడు 2000 కాడికి కట్టుకోండి, ఇంటికి కట్టినట్టు అన్నారు. ఈయన 4000 కడుతున్నావు ఇప్పుడు టిక్కోళ్ళకి డబుల్ బెడ్రూము, 500 ఇచ్చిన వాళ్ళకి నీళ్ళు, 500 ఇచ్చిన వాళ్ళకి నీళ్లు కూడా లేవు, 500 నీళ్లు కూడా రావట్లేదు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కూడా కొన్ని కొన్ని చోట్ల నీళ్లు లేవు, కరెంటు చాలా చోట్ల. ఇక్కడ నుంచి అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? ప్రభుత్వం చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన చాలా మంచి పని చేసింది. అసలు బయట ఇదే 5 రూపాయలకి దొరికే పరిస్థితి ఉందా? మరి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఆయన ఏం బాగుంటున్నాడు, ఏం లాభపడ్డాడు అయ్యా? పేదవాళ్ళు ఉంటాడు, లేనివాడు ఉంటాడు. మరి ఆడికి 5 రూపాయలను ఎక్కడ ఒక్కొక్క 5 రూపాయలు అంటే ఎవరిని ఇస్తారు? అనుకుని తింటాడు ఇది అన్నం. అంతేగాని అన్నం లేవు, ఏదో అన్నదానం లేకపోతే ఎలాగా? ఇంత చిన్న పాయింట్ ఆయన ఎలా మిస్ అయ్యాడు? ఇప్పుడు దాని మీద రాజన్న క్యాంటీన్, విజయమ్మ క్యాంటీన్, లేదా నీ పేరు పెట్టుకో జగనన్న క్యాంటీన్ అని పెట్టుకో, ఇంకా బాగా ఇవ్వు, అదే వదిలేసి అసలు చంద్రబాబు నాయుడు పేరు కనపడకూడదు, చంద్రబాబు నాయుడు ఏం చేసినా చేయకూడదు అంటే దానికోసం తప్పయ్యా. నోటి కొడుకు తప్పది, నోటి కొడుకు తీయకూడదు. అంటే ఒకరు పెట్టారు దాన్ని, వాళ్ళని కానీ అమలు చేసుకుంటూ ఉండాలి. అంతేగాని తీసిపోయి ఏకంగా తీయాల్సి ఆ సచివాలయాలు పెడతాము, అవి పెడతాం, ఇవి పెడతాం. ఏంటయ్యా బట్టన్ నొక్కి మా దగ్గర తీసుకుంటున్నాడు, ఆడవాళ్ళకి ఎత్తున్నాడు, ఇంట్లో మా దగ్గర తీసుకుంటున్నాడు, పిల్లలకి ఎత్తున్నాడు. ఇప్పుడు 150 రూపాయలు కోట్ర, 50 రూపాయలు చంద్రబాబు నాయుడు వేసి కోట్ర, ఇవాళ 150 రూపాయలు ఆ బ్రాండ్ పిచ్చ ముందు చచ్చిపోతున్నాం. ఒక కోటలు తగ్గితే ఎక్కట్లేదు, 4 కోటలు తగ్గితే కానీ ఆడు మనసు అవడు. మీలాగా చిన్న చిన్న పనులు చేసుకుంటే మహా ఇది సాయంత్రం 500 రూపాయలు సంపాదించుకుంటారు, దానిలో ఒక 200 ఏదో 2 కోటలు తాగి ఏదైనా తిని 200 ఒక పోయినా 800 ఇంట్లో ఇచ్చేవాళ్ళు గతంలో. అదే అలాంటిది 800 కాగొట్టి 500 సంపాదించుకుంటే 200 300 పేదానికి ఇచ్చి 200 ఖర్చు పెట్టుకున్నా సరియే కాదు. చంద్రబాబు ఆ రోజుల్లో ఆయన పరిపాలనలో 50 రూపాయల కోటలు, ఫస్ట్ 40 రూపాయలు 35 ఉండేది, అది ఒక 50 రూపాయలకు వచ్చింది. అది బాగుండేది, తాగోళం బ్రహ్మంగా ఉండేది, ఒకటే క్వాలిటీ మందు దొరికేది. ఇప్పుడు ఓ టయానికి వెళ్తే ఒక క్వాలిటీ దొరకదు, క్వాలిటీ దొరకదు, దొరకదు, గంటలు దొరకదు, మారిపోతుంది. ఆరోగ్యం పాడా, దానివల్ల సార్ నేను 5 సంవత్సరాలు పుట్టాక అంత అవుతున్నాను మందు, ఈ రోజుకి మానాల్సి వచ్చింది. అసలు తీసేస్తా, పూర్తిగా మాన్పిచ్చేస్తా, అసలు ఎక్కడా కూడా మందు అనేది దొరకకుండా చేస్తాను జగన్మోహన్ రెడ్డి. మరి మాట మీద ఎందుకు నిలబడలేదు? ఏదో ఇంక మా దగ్గర పెంచుకుని 1000 రూపాయలు తీసుకుని తప్ప ఏమి లేదు, కష్టార్థం రూపాయి ఇప్పుడు 150 200 వస్తాం అండి. సో ఇప్పుడు కొద్దిగా మార్పు అయితే కనిపిస్తుంది బాబా, అంటే గత ప్రభుత్వానికి 2 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు పెంచడం కానీ, లేకపోతే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతాం కానీ, మీ గుడివాడలో అది కూడా మా గుడివాడ బాగుంది ప్రస్తుతానికి. మరి కొడాల నాని గారు 5 ఏళ్ళు అభిమానించారు కదా సార్ మీరు, గుడివాడ ప్రజలు ఆయన చేసింది. కొడాల నాని గారు అంటే అసలు ఆయన ఒక బ్రాండ్, మరి ఆయన ఏం చేశాడు అంటారు? మీరు చేసింది ఏమి లేదండి, చేసింది లేదు, అది అంత రౌడీ రాజకీయం అంతే. రాము గారు ఎట్లా సార్ రాము గారి పరిపాలన? రాము గారు మెత్తగా బాగుంటారండి, మెత్తగాది ఆయన, ఆయన లెక్కన పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి లేదు ఆయన, ఆయన గురించి రాముడు అటు అటు ఆయన అందరిని పలకెత్తాడు, అందరు మంచి అనుకుంటాడు, అందరితో మాట్లాడుతున్నారు, మంచి వ్యక్తి. మీ గుడివాళ్ళలోనే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే అన్నా క్యాంటీన్లు మొదటగా మీ గుడివాళ్ళు స్టార్ట్ అవుతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిదే కండి, భగవంతుని అన్నం పెట్టినట్టే. చేయగలంటావా? చేస్తాడు, చేయక మానడు, ఎందుకంటే
కొద్దిగా అమ్మే అవ్వాలి కదా ఇప్పుడు, టైం పట్టింది. ఇప్పుడు అమ్మే మనం చేయాలన్నా చేయలేం కదా, ఏ వస్తువునా నాకు 2 గంటలు 3 గంటలు టైం ఇస్తే కానీ చేయగలరు. అలాగే ఆయనకి టైం ఇవ్వాలి మనం, ఆయన చేసుకుంటాం మంచిది. అదే బాగా లేని ముసగా లేని వాళ్ళు, నాలుగు ఎవరో వర్కర్లు పనిచేసుకునే వాళ్ళు ఒకరి 5 రూపాయలు పెట్టి అన్నం తింటారు. భగవంతుడి వల్ల అన్నం పెట్టినాడు, మంచి మంచిగా జరిగితే ఆ రాముడు మంచిగా చేయాలి.